దళిత గారికి చెందిన గండికోట లత అనే ఒక అమ్మాయి చనిపోతే భర్త చనిపోతే ఆ అమ్మాయికి మీరు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు ఆ చెక్ మీ చేతి గుండా ఇచ్చింది వాస్తవం కానీ ఆ చెక్ డ్రా చేసుకుంది మాలేపాటి సుబ్బనాయుడు డ్రా చేసుకున్నారని రవీంద్ర నాయుడు సుబ్బనాయుడు డ్రా చేసుకుని ఆ లత అనే అమ్మాయికి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ అమ్మాయి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఆరోపణ కదా నో ప్రాబ్లం అది ఎంతవరకు ఆ వివరాలన్నీ నేను మళ్ళీ స్పందిస్తాను నో ప్రాబ్లం రామనాయుడు కొడుకుల వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టినోడు గుర్తుపెట్టుకో 5 లక్షల గురించి వాళ్ళ మీద అవునమ్మా ఒక నిమిషం నేను చెక్ ఇచ్చా కదా ఒక నిమిషం ओके रम्मन चपंडी इन अन्नी विवरा अभी अभी क्लारी डैरक्ट रम्मन नो प्रॉब्लम फस्ट आफ आल अड़गन क्वेश्चन तपू उ दलित महिला फस्ट अद आम दलित महिला जगन लोकेश रू अबद्धालु अम्मा दलित महिला कादु रू तेलुगु देश प्रभुत्व हयांलो कादु चंपिंदि एवरु वैएसआर कांग्रेस पार्टी चंपिंदि नंबर वन अब्बाई इंटिनी रोड्डु मीद दगदर्ति मंडल कार्यालयं दग्गर उन्न आयन व्यापार स्थलान्नि कूल्चिंदि एवरु एम्मेल्ये ई प्रभुत्वं మీరు తెలుసుకోవాలి ముందు అసలు ఇను నేను చెప్పేది నయ్యా నేను నిన్ను తప్పు పట్టడం లే నువ్వు అసలు సబ్జెక్ట్ తెలుసుకో ఆ అబ్బాయిని తో ఈ రోజు ఏ విధంగా కరుణాకర్ పోయి కాళ్ళు పట్టుకున్నాడు ఆ అబ్బాయి తండ్రి అబ్బాయి తల్లి సారీ తండ్రి కాదు తల్లి అబ్బాయి పోయి ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు అసలు వివాదం ఏందో తెలుసా కరుణాకర్ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకు అమ్మాయిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిచారు మాలేపాటి కుటుంబం మీద ఓకే దళిత మహిళ కాదు చనిపోయింది తెలుగుదేశ ప్రభుత్వంలో కాదు చంపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళ్ళు పట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చెప్పారు చెక్కు గురించి ఆ రోజు లోకేష్ బాబుని మేమే తీసుకొస్తే జోరు వానలో నానా ఇబ్బంది పెట్టారు ఎందుకు మా వైపు నుంచి ఆ సహాయం విషయంలో గందరగోళం ఏర్పడింది మేము సహాయం చేయడానికి పోతే ఆ అమ్మాయి చేత ఎస్పి దగ్గరికి తీసుకెళ్లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బానాయుడు రవీంద్ర నాయుడు మీద కేసులు పెట్టించారు మొన్నటి వరకు ఇంకా కూడా కేసు కొట్టేశారో లేదో తెలియదు నాకు వైదాలకు తిరుగుతున్నారు మేము సహాయం చేయడానికి పోతే తల్లికి పార్టీ డబ్బు అది వాళ్ళ తల్లిని చనిపోయిన అబ్బాయి తల్లిని అమ్మాయిని పంచుకోమన్నాం మనం అసలు దానికి వాళ్ళకి మన మీద కేసులు పెట్టించి అమ్మాయిని తీసుకుపోయి బజార్ కీడ్చారు మమ్మల్ని నిన్న మీరందరూ ఉన్నారు శవ రాజకీయం చేయడానికి లోకేష్ బాబు వస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చారు మీ ముందు కరుణాకర్ తల్లికి భార్యకి ఏం చెప్పాం అమ్మా మీరు కేసులు ఏమైనా చేసుకోండి చనిపోయింది మీ బిడ్డ
మీ భారత మీరు ఏమి చేసుకున్నా మాకు మా పార్టీకి సంబంధం లేదు. మానవత్వంతో సుబ్బానాయుడు గారు వచ్చారు, చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చారు, లోకేష్ బాబు వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారు. మీరు రాజీ చేసుకుంటారా? మీరు ఆ లెటర్ మీ అబ్బాయిది కాదని చెప్పుకుంటారా? మాకు సంబంధం లేదని మీ సమక్షంలో చెప్పా. మేము శవ రాజకీయాలు ఈ చేయడానికి రాలా. లోకేష్ బాబు ఇప్పుడే చెప్పారు, ఈ జిల్లాలో జరుగుతున్న దారుణ సంఘటనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతను, తెలుగుదేశం పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్తను రాలా మేము ఇక్కడికి. నేను లేకపోతే అందుబాటులో వెంటనే చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్తే వచ్చారు, ఎస్సీ కమిషన్ సంప్రదించారు, చంద్రమోహన్ రెడ్డి గారి ఫోన్లో ఉంది. ఈడ ఇచ్చిన 3 ఎకరాలు, ఇంటి స్థలం, 4.5 లక్షల డబ్బు ఎవరు చెప్తే వచ్చింది? మేము లెటర్ పెడితే, మేము 21వ తారీఖు లెటర్ పెడితే 22 వచ్చింది. అయినా అయినా మేము ఒక్క మాటల్లో ప్రెస్లో మమ్మల్ని తిట్టిన మేము శవ రాజకీయం కాదు, మానవత్వంతో వచ్చామని వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని ఊర్ట వాళ్ళ 20 చనిపోతే కరుణాకర్, 20 చనిపోతే 21 మేము కలెక్టర్ కి ఎస్సీ కమిషన్ కి పెడితే 22 4 అంటే ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ఆ నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కి ఏం బెనిఫిట్స్ వస్తాయో 22వ తేదీ సాయంత్రం 4 గంటలకి 4,12,000 వేసింది నాకు కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. మూడో రోజు ఈ రోజు శవం అక్కడ ఉంది, 2వ రోజు పిటిషన్ పెడితే 3వ రోజు అవన్నీ బెనిఫిట్ వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేయించాం. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ జిల్లాలో? 10 మంది వచ్చారు. ఆరు పోలీస్ హత్యలు, 4 వైసీపీ హత్యలు, 10 మంది చస్తే ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి? ఏమైపోయినారు ఎమ్మెల్యేలు మంత్రులు? దేనికి ఇంత దారుణం జరుగుతుంటే మీరు మమ్మల్ని అడిగే ఇది కాదు. ఇప్పుడు మేము ఇల్లు పట్టాలి ఇస్తే అది కూడా ఫేక్ అని చెప్తారు. ఇల్లు పట్టాలి ఇప్పుడు మేము ఇచ్చాం డాక్యుమెంట్ తెచ్చి మేము ఇచ్చాం, అది కూడా ఫేక్ అని చెప్పే పరిస్థితికి వస్తారు ఈ ఫేక్ నా కొడుకులు. ఇంకేం చేస్తారు దానికన్నా? డౌట్ ఎందుకు? డైరెక్షన్ ప్రొడక్షన్ మొత్తం ఎమ్మెల్యే గారే చేశారని చెప్తున్నా కదా. ఇక్కడున్న సూపర్ ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి చేశాడని నేను చెప్తున్నా కదా, నేను క్లియర్ గా చెప్తున్నా. తన డౌట్ ఏంటి? సందేహం ఎందుకు మీకు? ఇంకా వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. ఒక పద్ధతి ప్రకారం చంపేశారు అతన్ని, అదే జరుగుతుంది ఇక్కడ. నేను అనంత బాబు ఎమ్మెల్సీ, 10ని తొలగించాడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు శ్రీశైలం బోర్డు మెంబర్ జైల్లో కూర్చుంటున్నాడు, చెప్పుకూడదు తింటున్నాడు. అతన్ని ఎందుకు తీయలేదు బోర్డు మెంబర్గా? మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు తీయలేదా? జగన్మోహన్ రెడ్డిని అడుగు ఒకసారి, అడగండి. 3.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, బానే అడగండి. ఎందుకయ్యా శ్రీశైలం బోర్డు మెంబర్ తీలా? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తీలేదు? ఎందుకు ఎమ్మెల్యే అడగాలా? తీయా జగన్ రెడ్డి పీక్ విడింది, పీక్ అవుతూ పడేవాను ఎందుకల్లా? ఊకే అనవసరంగా పనిచే అదే అన్న, పనిచేసేసరికి రాళ్ళ దెబ్బలు తగిలితేలే పర్వాలేదులే. ముగ్గురిని చంపిన ఎస్ఐని బిఆర్ కి పంపిలే, ముగ్గురు చంపిన ఎస్ఐని బిఆర్ కి పంపిలే. కృష్ణస్వామి రెడ్డి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతాయని ఇవన్నీ ప్రభుత్వాలు ఆరోపించారు, దీని మీద ఎలా న్యాయపూర్వకంగా చెబుతా ఉన్నారు? అయ్యా మేము ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ ఉన్న సీనియర్లు అందరూ కలిసి, పార్టీలో ఉన్న నాయకులు ఇన్ఛార్జీలు అందరూ కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. 10 ఘటనలు మేము ఇప్పటికీ మాకు మా దృష్టికి వచ్చినాయి, అవన్నీ కవర్ చేస్తూ ఒక పాదయాత్ర చేసి ప్రజల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. అది ఆల్రెడీ మేము పోరాడుతున్నాం బాస్, నేషనల్ ఎస్సీ కమిషన్ మేము పోరాడడం కనుకనే మేము ఆ దృష్టి తీసుకెళ్ళాం కనుక న్యాయం జరిగింది. ఆయన అడుగుతున్నా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ పోలీసుల పైన యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ చెప్పింది. నెల్లూరు జిల్లాలో యాక్షన్ తీసుకున్నారు ఎక్కడ? అడుగుతున్నా జీవీపాలెంలో డైరెక్ట్ చెప్పారు టేక్ యాక్షన్. యాక్షన్ ఎందుకు తీసుకోవాలా?
విచిత్రం అండి, ఇక్కడ ఉండే ఎస్పీ కూడా దళితుడే, ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా దళితుడే పాపం. అరే ఆయన ముందల ఇట్లా దళితులు చనిపోతున్నాయి, యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి? ఇంకా ఎస్పీ గారు ఏంటి, ఇంకా డీజీ గారు ఏంటి, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లా? అరే ఎక్కడ పోతున్నారు మీరు?